వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. బూర్జిపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్. ఇచ్చాపురం మండలంలో బూర్జిపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్ హాజరయ్యారు. ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివరించిన సమస్యలను అధికారులు నమోదు చేసుకోగా వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ విజయ ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జ్ ప్రియా సాయిరాజ్ మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి తరపున తాము వచ్చామని, సమస్యలు ఉంటే, అర్హత ఉన్నా పథకాలు అందకపోతే తమకు తెలియజెప్పాలని, వాటిని పరిష్కరిస్తామని అన్నారు. వాలంటీర్లతో, సచివాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, ఇచ్చాపురం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వర్ణభారతి, విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసిదాస్ రెడ్డి, ఎంపీపీ బోర పుష్ప, జడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, నియోజకవర్గంలో వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చింతలగర భూ బాధిత రైతులకు వెంటనే న్యాయం చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భూ అవకతవకలను సరిచేసి చింతలగార భూ బాధిత రైతులకు వెంటనే న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శనివారం టెక్కలి మండలం చింతలగార రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 8/2లో 9.04 ఎకరాల భూమి వ్యవహారంలో జరిగిన అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన అన్యాయంపై తమ గోడు విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు 1978లో కొనుగోలు చేసిన దస్తావేజులు, రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు, 1B అడంగల్, మ్యూటేషన్ ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వెబ్లాండ్ భూమి రికార్డుల యందు ఉన్న రైతుల పేర్లు తొలగించి అక్రమ రిజిస్ట్రేషన్స్ జరుగుటకు రెవెన్యూ అధికారులే కుట్ర పన్నారని ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు అండదండలతో భూ అక్రమాలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు జరిపి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగిన పొరపాటును సరిదిద్ది వెబ్లాండ్ భూమి రికార్డుల యందును తొలగించిన రైతుల పేర్లు పునరుద్ధరించి అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ రికార్డులు మార్చి అక్రమాలకు పాల్పడిన అధికారులు, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం చింతామణి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్లు 44, 45, 41లలో జరిగిన భూ రికార్డులు మార్చిన సంఘటనలో బాధిత రైతులతో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో చింతలగార, చింతామణి బాధిత రైతు కుటుంబాలతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు, సిపిఐ నాయకులు బలగ శ్రీరామ్మూర్తి, జి రాజేశ్వరరావు, స్థానిక భూ పోరాట కమిటీ నాయకులు అనపాన షణ్ముఖరావు, ఎడ్లగోపి, తిల్లంగి సత్యం, నెయ్యిల కృష్ణారావు, జోగి మల్లేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కర్రి అమ్మారావు, బడే కర్రన్న, యువజన సంఘాల ప్రతినిధి ప్రభుదేవ్ బెహ్రా, నంబాళ్ల గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. నలభై ఏళ్ల క్రితం సామాన్య పేద రైతులు కొనుగోలు చేసి అనుభవంలో ఉండి సంపూర్ణ హక్కు భుక్తం కలిగిన ఈ జిరాయితీ భూముల్ని 2029వ మాసంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వీళ్ల పేరు మీద ఉన్నటువంటి
తొమ్మిదెకరాలు అంటే సుమారు 30 కోట్ల విలువ చేసే ఈ భూమిని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళ తాబేదారులుగా ఉన్న రెవెన్యూ అధికారులు వారి పేర్లు మార్చి ఎప్పుడో అమ్మినటువంటి భూ యజమాని కుటుంబానికి చెందిన ఒక మహిళ పేరు మార్చి ఆమె దగ్గర నుండి మళ్ళా వీళ్ళు కొన్నట్టుగా ఈ రికార్డులన్నీ కూడా తారుమారు చేశారు. 1B లో మార్పులు చేశారు, వెబ్లాండ్ని విధంగా అడ్డగోలుగా మార్పు చేసి ఈ భూములు అయితే ప్రస్తుతం ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఏదో ఆమ్దాల్ వలస వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఆమ్దాల్ వలస నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శనివారం పట్టణంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి ఆలయానికి భక్తులు చేరుకోవడంతో ఆలయ అర్చకులు వేద పండితులు గోత్రనామాలతో అభిషేకం నిర్వహించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తులు మొక్కులు తీర్చుకుని పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జనసేన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కరిమజ్జి మల్లేశ్వరరావు కోరారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కరిమజ్జి మల్లేశ్వరరావు కోరారు. రణస్థలం మండలం పిట్టపాలెంలో జనసేన సిద్ధాంతాలు ఎన్నికల మేనిఫెస్టోపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పుల బాధతో మృతి చెందిన కౌలు రైతులకు కుటుంబాలకు ముప్పై కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. అలాంటి నాయకుడు సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లక్ష్మీనాయుడు ఉన్నారు. ఎన్నో నేలుగా మీకు నాకు పరిచయాలు ఉన్నాయి, ఎంతో మంది అభిమానులు ఉన్నాం. మరి మీరంటే మేమంటే మేము కలుసుకోవడం అభిమానంతో నేను ఆంధ్ర బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయానికి భిన్నంగా నిర్మించడం తగదు అని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయానికి భిన్నంగా నిర్మించడం ప్రభుత్వానికి తగదు అని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వానికి హెచ్చరించారు. శనివారం పోర్టు ఏరియా గ్రామాలైన విష్ణుచక్రం, మూలపేట, పెద్దలింగూరు తదితర గ్రామాల్లో పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడారు. అనంతరం పలాసలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆ గ్రామాల ప్రజలంతా ముక్త కంఠంతో మా గ్రామాలను విడిచి వెళ్లలేమని చెప్పారు. అని అన్నారు. చేపలు పట్టుకుంటూ కూలీనాలి చేసుకుని జీవనం సాగిస్తున్న మాకు మా జీవన ఉపాధిని దెబ్బతీస్తే సహించమని అన్నారని తెలిపారు. మొదట భావనపాడు వద్ద పోర్టు నిర్మాణం చేపడతామని చెప్పి ఈ రోజు మా గ్రామాలపైకి రావడం కారణం ఏమిటని నేటికీ తెలియజేయలేదని అన్నారు. పూర్వకాలం నుండి మా హక్కు అనుభవంలో ఉన్న భూములపై జీడి తోటలు వేసుకుని ఉప్పు భూముల్లో ఉప్పు పండించుకుని జీవనోపాధి పొందుతుంటే నేడు ప్రభుత్వ భూములు ఎలా అవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారులకు భరోసా అంటూ మత్స్యకారుల జీవన ఉపాధిని దెబ్బ కొడుతున్నారని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు గారు అన్నారు. ప్రజా అభిష్టానికి భిన్నంగా పోర్టు నిర్మాణం చేపడతామని ప్రభుత్వం అనుకుంటే ప్రజా ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ పర్యటనలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా దాన్ని వెళితే ప్రతిఘటన తప్పదు. ఎందుకంటే ఆ గ్రామస్తులందరూ 10 రోజుల క్రితం జరిగిన గ్రామ సభల్లో ఆ రోజు ముక్త కంఠంతో
వాళ్ళు వీళ్ళని లేదు, ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ముసలి ముతకం లేదు, కుర్రాళ్ళు రైతులు కూలీలు అందరు కూడా ఏకగ్రీవంగా ఇక్కడ మాకు పోతుంది. ఇక్కడ వాళ్ళు మిస్లీడ్ చేస్తుంటే ముందు భావన పోవడం అన్నారు, భావన పోవడం ఎందుకు మొరపోవడానికి మార్చారు, ఎందుకు మార్చారు ప్రభుత్వం వివరణ ఇవ్వటం. 1000 ఎకరాలని ఇప్పుడు డిపిఆర్ ప్లాన్ చేసి 1000 ఎకరాలు రిక్వైర్ చేస్తామని చెబుతున్నారు. ఆల్రెడీ కంపెనీకి దానికి కంపెనీకి కూడా కన్స్ట్రక్షన్ కోసం మేము ఫైనలైజ్ చేసామంటాం. అసలు భూసేకరణ ప్రియావిక్రయం జరగకుండా కంపెనీకి ఏ విధంగా వాళ్ళు టెండర్ ఇస్తారో మాకు అర్థం కావచ్చు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల యొక్క గ్రామస్తుల యొక్క కోరిక వాళ్ళ యొక్క ఆమోదం లేకుండా వాళ్ళకి అంగీకారం లేకుండా భూమి సేకరించడానికి వీల్లేదు. వాళ్ళు అంటున్నారు 1000 ఎకరాల్లో 320 ఎకరాలే రైతులకి పట్టా భూములు, మిగతాయన్ని అడవి భూములు, రెవెన్యూ భూములు, ప్రభుత్వ భూములు అంటారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించేటువంటి విషయం. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.